శ్రావణ మాసంలోని శుక్లపక్షం 5వ రోజున నాగపంచమి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ఈ సంవత్సరం 2 ఆగస్టు 2022 మంగళవారం జరుపుకుంటున్నారు. ఈ రోజున నాగదేవతను పురాణాల ప్రకారం పూజిస్తే ప్రజలు శివుడి అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ శుక్రవార వ్రతం, నాగపంచమి వంటి ప్రత్యేక పండుగలు ఈ నెలలో వస్తాయి. శ్రావణంలో వచ్చే నాగపంచమికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నాగదేవత ఆరాధన చేస్తే మీ జీవితంలో కష్టాలకు ముగింపు పలకవచ్చు. నాగపంచమి ఎప్పుడు మరియు పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. శ్రావణ మాసంలోని శుక్లపక్షం 5వ రోజున నాగపంచమి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ఈ సంవత్సరం 2 ఆగస్టు 2022 మంగళవారం జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను పురాణాల ప్రకారం పూజిస్తే ప్రజలు శివుడు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజిస్తారు. ఈ రోజున చాలామంది శివుని అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా పాటిస్తారు. నాగదోషం నివారణ పూజ చేయాలనుకునేవారు చతుర్థి రోజున ఒక రోజు ముందు ఉపవాసం ప్రారంభించాలి. నాగపంచమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆహారం తీసుకోవాలి. నాగదేవతను ఆరాధించడానికి ఎర్రటి వస్త్రం వేసి నాగదేవత చిత్రాన్ని ఏర్పాటు చేయడం, దీని తర్వాత నాగదేవతకు పసుపు కుంకుమ బియ్యం కలిపి తిలకం దిద్దడం, తర్వాత పూలు సమర్పించి దీపం వెలిగించాలి. ఆ తరువాత నాగదేవతకు పచ్చిపాలు పంచదార నైవేద్యంగా సమర్పించండి. ఈ రోజున నాగపంచమి కథ, నాగదేవత యొక్క హారతి చేయడం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.